అప్పుడంతా మన ఊళ్ళో 5 రోజులు పండుగ తెలుసా ఏంటయ్యా ఇక్కడ ఏం చేస్తున్నా సార్ కూర్చోండి సార్ రేయ్ నో కూర్చుంటానంటే కూర్చో వేరెవరు కూర్చోకూడదు నీకు వీలుంటే కూర్చో లేక అలా వెళ్ళిపో చేర్ అంటారు చేర్ రావయ్యా వాడు మగం చూడు అరే ఇన్నేళ్ళు కొన్నాను కదా ఊరికి అరుస్తున్నావేంటి ఈ రోజు చేతుల్లో డబ్బు లేదు కొనలేదు ఇంకా 2 3 రోజుల్లో కొనేద్దాం వదిలే అమ్మా అగలాండేశ్వరి అన్నపూర్ణి వీడి మొహం చూసి జాతరకి వెళ్ళాల దీనికి ఒక పరిహారం లేదా సార్ సరి రండి నాకు వచ్చే కోపానికి అందుకే తెల్లారే బయలుదేరదాం అన్నాను నువ్వు విన్నావా నువ్వు వాడు మొహం చూడు దరిద్రుడు దరిద్రుడు చాలు ఇక్కడే తాగుతుంటే అన్న పోసేది ఎలా తాగడం సరే గోబే రాత్రి మందు పార్టీలు కలుదో అల్లుడా పాప పడుకో 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 ఉండరా వస్తున్నాను ఉండరా అయ్యో అమ్మయ్యా ఏంటి అల్లుడు నాతోనే ఆట ఆడుతుంది ఇది సరే నీతో ఆడుతది ఇక తమరు ఏ ఊరికి వెళ్ళినా నీ సైజుకు ఒక రాయి పెట్టాలనుకుంటా సరే పద కలెక్షన్ ఎంతో చూద్దాం వస్తున్నా అరే ఏంట్రా ఈ ఊర్లో మధ్యాహ్నం పూట అందరూ ఇలా నిద్రపోతే ఇలా సరే మనకి మంచిదైంది కాస్త రెస్ట్ తీసుకుందాం అమ్మయ్యా కూర్చోరా అస్సలు గాలి ఆడట్లేదు కటింగ్ ఉంటే బాగుండేది ఎండ లేనట్టుంది కానీ మూగెండగా ఉంది కదా ఎండ లేదా అరే మన దగ్గర డబ్బులు కూడా లేదురా అల్లుడా నోటు మొత్తం చూసావా భస్మం కుంకుమ ఉంది గుడి డబ్బులు అనుకుంటా కొంప తీసి వదలరా ఏ నోట్ అయితే ఏంటి మనకి డబ్బే ముఖ్యం అవును పొద్దున నిన్ను ఒకటి అడగాలనుకున్నానరా ఎవరో ఇద్దరు వచ్చి నీ దగ్గర ఏదో ప్రశ్నలు అడుగుతున్నారా ఏంటిది పొగరేరా మామా ఊళ్ళో ఇద్దరు రౌడీలు ఉంటారు కదా అందులో ఒకడు ఊళ్ళో ఉన్న అమ్మాయిల్ని చూడకూడదట మనకున్న టెన్షన్ కి జానికి ఎలా వడ్డీ కట్టాలని నేను ఆలోచిస్తున్నా ఇందులో వీళ్ల గోళ ఏం మామా ట్యాక్స్ అడిగి వచ్చి ఉంటారేమో ట్యాక్సా నన్ను మాత్రం ట్యాక్స్ అడిగే వచ్చారనుకో ఎదిరింటి ఆంటీని అడుగు పక్కింటి పాపని అడుగు అని చెప్పేవాడిని మూసుకుని వెళ్ళేవాళ్ళు నాయలు రే కొంచెం జరుగు సరే నోడి అటు చూసేవాడిని వాడు ఏ ట్యాక్స్ కట్టాడని థాయిగా పడుకున్నాడు అయ్యో బ్లాకీ ఏంట్రా వెళ్ళి చూడరా బాలా 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 బ్లాకీ అయ్యో జాగ్రత్త కథలకు కథలకు రే 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 అది రా మెల్లగరా మెల్లగరా అది ఏరా ఎందుకు పైకి ఎక్కావు అయ్యో